రెండున్నర గంటల జర్నీ పట్టే ప్రయాణ సమయం పట్టే రాజమండ్రి విజయవాడ కరకట్ట వరకు ఎందుకు 14 గంటలు అనుకుంటా నాకు తెలిసి అసలు 14 గంటలు ఎలా ఆయన జర్నీ చేశాడు పడుతుంది సజ్జల సమయం పడుతుంది ఎందుకంటే ప్రజానాయకుడు కోట్ల మంది ప్రజల గుండెల్లో ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు పరదాల మధ్య తిరిగే నాయకుడు అయితే కాదు కదా అదే మీ నాయకుడు మాదిరి పరదాలు కట్టుకుని తిరిగే నాయకుడు అయితే నువ్వు అన్నట్లు 2.5 గంటల్లో వెళ్ళిపోతే సజ్జల కానీ ప్రజానాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు కాబట్టే 14 గంటలు కాదు ఇంకొక 20 గంటల సమయం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సజ్జల ఓను కంగారు పడుతున్నావంతే ఎందుకు పట్టింది అని సకల శాఖ మంత్రిగా అన్ని శాఖల్లో నువ్వే ఏలాడుతుంటావు కదా మరి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన రోజు నువ్వే రాజమండ్రికి పరుగులు పెట్టుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు గారు కాన్వే ముందు నించొని పరుగులు పెట్టాల్సింది తప్పుకోండి రోడ్ క్లియరెన్స్ చేస్తుంటే నువ్వు అన్నట్లు 2.5 గంటలు వెళ్ళిపోయే వాళ్ళేమో మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఏడవటం మీరు చేసిన తప్పేంటో తెలుసా తప్పు చేయని వ్యక్తిని అవినీతి చేయటం చేతగాని వ్యక్తిని ఎటువంటి అవినీతి లేకపోయినా సరే అక్రమంగా మీరు జైల్లో పెట్టారు చూశారా అది మీరు చేసిన తప్పు సజ్జల ఈరోజు ఒక్క చంద్రబాబు నాయుడు గారిని మీరు జైల్లో పెట్టిన కారణంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం ఎదురు చూశాడు 52 రోజులుగా ఎదురు చూశారు ఒకటేసారి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆనందం సంతోషం ఆనందం కట్టలు దించుకుంది ప్రజాభిమానం రోడ్డు మీదకి వచ్చేసారు అర్ధరాత్రి అయినా సరే పర్లేదు మేము ఉంటాం మా నాయకుడిని చూసే ఇంటికి వెళ్తామని వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు నీకు అది నచ్చకపోతే నువ్వు ఆ రోజు ఒక ట్రాఫిక్ పోలీస్ మాదిరి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు అంతా క్లియరెన్స్ చేసుకుంటే నీకు బాధ ఉండేది కాదు కదా ఒక 5 రూపాయలు జీతం మేము నీ ముఖం మీద కొట్టేటోళ్ళం కదా కాబట్టి ఏడు పాపు పో నీకు జీతం ఇచ్చే మీ జీతగాడి దగ్గరకు పో మీ నాయకుడి దగ్గరకు పో తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి మన గొయ్యిని మనమే తవ్వుకున్నాం మన ఓటమిని మనమే కొని తెచ్చుకున్నామని పై మీ నాయకుడి దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టి ఆయనతో కూడా కన్నీళ్లు పెట్టించి పోయి బుద్ధి తెచ్చుకోండి నడు